చాలు 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 బాబాయ్ ఆడుకుంటుందేంటి ఇది ఫ్రెండ్స్ ఎక్కింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్ లెటర్ నైన్టీన్ సో చూసారు కదా మన దగ్గర ఇప్పుడు వచ్చేసి మనీ సిక్స్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ డాలర్స్ ఉన్నాయి సో అందుకని మాట ఎపిసైడ్ అయితే లేట్ అయిపోయింది కొంచెం రావడం ఫార్మింగ్ సిమ్లిటర్ నైన్టీన్ సో గ్రైండ్ అయితే కాస్త ఎక్కువగా చేయాలి మరి సో అందుకని మాట అండ్ ఆల్సో చూసారు కదా అక్కడ మళ్ళీ వేసా కెనోలో వచ్చేసి అండ్ దీంట్లో మనకి ఇప్పుడు ఓట్స్ లేవనుకుంటున్నాను నేను అయితే చూద్దాం అండి ముందు అయితే దీంట్లో కాస్త కెనోలో ఉంది సో తీసుకొచ్చి మన దాంట్లో అన్లోడ్ చేసేద్దాం సో ఇప్పుడు నాకైతే కాస్త ఓట్స్ అవసరం అనమాట ఎందుకంటే ఈరోజు పెట్టాలనుకుంటున్నాను మనకి హార్స్ పెన్నా లేకపోతే పేడక్క పేడక్క అంటారేమో దాన్ని సో హార్స్ సంబంధించి అయితే పెట్టాలనుకుంటున్నమాట ఫాము సో హార్స్ ఫామ్ అని చెప్పేసి అందు ఓకే సో సింపుల్గా మనకి అర్థమయ్యే విధంగా ఉండదు సో అయితే హార్స్ ఫామ్ పెట్టాలన్నమాట సో చూద్దాం మరి ఇదేంటి ఇలా అడ్డంగా పెట్టిసా ఓకే దీంట్లో మళ్ళీ కెనోలో వేసినట్టున్నా నంబర్ నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు సో ఎస్ మనకి కాంట్రాక్ట్ ఉండదు కదా అవి కొంచెం ఇంకా మనకి దీంట్లో ఉన్న కొంచెం థింగ్స్ అయితే అమ్మేయడం సో ఇలాంటివి చేసిన అనమాట అంతే సో దీంట్లో ఇప్పుడు ఓట్స్ ఉన్నది చెక్ చేసి వస్తాను అగండే ఓట్స్ నేను ఫస్ట్ టైం ఒకసారి నేను అబ్బా అంటే మనం తీసుకున్నాం కదా తర్వాత మళ్ళీ అయితే వెళ్ళింది నేను ఓట్స్ ఓకే ఓట్స్ అయితే ఉన్నాయి అబ్బా అయితే మర్చిపోయాను సర్లే మొత్తానికి అయితే ఒక ట్రక్ ఫుల్ మనకైతే కావాలన్నమాట ఓట్స్ ఎందుకంటే మనకి హార్స్కి ఫుడ్ అనమాట ఇదైతే ఓకే ఈ ట్రాక్టర్ని ఇక్కడ ఆపేద్దాం ఆగండి దూరం వాళ్ళకి ఓకే ఎందుకంటే అక్కడే పెట్టిపోతున్నాను అప్పుడు సో ఈ ఫామ్ని ఏం చేద్దాం అబ్బా ఇప్పుడు దీన్ని మొత్తం తీసేద్దాం అనుకోండి అయితే లేకపోతే ఒక కొత్త ఫామ్కి ఉందామా ఒక పని చేద్దాం ఆగండి ఫస్ట్ మ్యాప్ చూద్దాం దీని ప్రైతే మనకి టూ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ కాకపోతే మనకి వాటర్ అయితే యాక్సెస్ లేదు అండ్ ఇది చూసుకుంటే మనకి ఫోర్ ల్యాక్ త్రీ థౌజండ్ ఏం చేద్దాం అబ్బా సో వన్స్ కనుక నేను హార్స్ని పెడితే ఇంకా నేను సూపర్ రిచ్ అయిపోతాను అబ్బా ఎందుకంటే త్రీ థౌసండ్ పెట్టి మనం హార్స్గా ఉంటే దాన్ని ఫిఫ్టీ థౌజండ్గా అమ్మచ్చు అన్నమాట జస్ట్ దాని మీద ఒక కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తే ఒక హార్స్ మీద సో ఒక్కోదాన్ని మనైతే ఫిఫ్టీ థౌసండ్గా అమ్మచ్చు త్రీ థౌసండ్ కొనుక్కుని కాకపోతే కొంచెం ఉంటుందిలే ఫుడ్ కూడా ఇవన్నీ కూడా పెట్టాలి దానికి వచ్చేసి బట్ పర్వాలేదు అబ్బా సూపర్ రిచ్ నేను నేనైతే మాత్రం ఎందుకంటే గ్రైండింగ్ చేయలేకపోతున్నాను నేను సో ఎప్పుడు చూసినా కొత్త క్రాప్స్ వేయడం వాటిని హార్వెస్ట్ చేయడం ఇది నా వాళ్ళైతే కావట్లేదు మెయిన్గా చెప్పండి నాకు కాంట్రాక్ట్ మెషిన్స్ అన్నమాట బాగా ఇరిటేషన్ వస్తుంది ఈ మధ్యన సో అందుకనే ఫస్ట్ వే ఏంటంటే మనకి మనీ సంపాదించడానికి చూస్తే సో దాంట్లో ఇది కూడా ఉంది మనకైతే హాస్టల్ని పెంచడం ఓకే ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం బాగానే ఉంది లోన్ తీసుకుంటే బెటర్ అమ్మా నేను బ్యాంక్ దగ్గర నుంచి అవసరం లేదనుకుంటా లే సిక్స్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఉంది మన దగ్గర అయితే సో ఇది కొనేసినా ఇంకా మన దగ్గర ఒక టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అలాగైతే ఉంటాయి అండ్ హాస్టల్కి సంబంధించి ఇంకా పెట్టాలి కదా చూద్దాం అండి కానీ ఫోర్ ల్యాక్స్ అంటే బాగా ఎక్కువ అనుకుంటున్నాను అయితే మరి ఇదంతా మన పక్కది ల్యాండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఏం చేద్దాం అబ్బా ఇదైతే మరి పెద్దది ప్లస్ వాటర్ కూడా దగ్గరలో ఉంది దీనికి వచ్చేసి పెద్దదే కాకపోతే మనకి అంత నేను యూజ్ చేయను కదా ఇది బాగానే ఉంది అండి ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది సో దీంట్లో హార్సులు సంబంధించి పెట్టుకుంటే మంచిదే మరి కానీ ట్రీస్ ఉన్నాయి కొన్ని సరే కొనేద్దాం బ్యాంక్ దగ్గర నుంచి కావాలంటే లోన్ తీసుకుంటాం మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో మనం అయితే చాలా రిచ్ అయిపోతుందనమాట ఇంకా సో బాయ్ ఫోర్ ల్యాక్ త్రీ థౌజండ్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అది కొన్నిసే మొత్తానికి ఒకసారి మన ల్యాండ్ని చూసి వచ్చేద్దాం దేని మీద వెళ్దాం స్కూటర్ మీద వెళ్దాం అండి సో ఆల్రెడీ మనయితే ల్యాండ్ని చూసిందేలే సో ఇంకా మన దగ్గర అయితే టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది పుసుక పని అబ్బా మనీ ఒకేసారి మొత్తం నేను ఇప్పుడు రోజు చేసిన ఎయిట్ డేస్ సెవెన్ డేస్ మొత్తానికి గ్రైండ్ కామా స్కూటర్తో ఒక చిన్న ఇష్యూ ఉంది అది ఏంటంటే మనకి ఏమైనా జంప్ జంపే కింద పడితే మాత్రం జస్ట్ మళ్ళీ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఓకే సో కొత్త రెండులోకి ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు మ్యాప్ ఏది నాకు ఎస్ ఇదేనబ్బా మన కొత్త ల్యాండ్ కాకపోతే ఎంట్రీ లేదనుకుంటా కాకపోతే అయితే యాక్సెస్ చేయచ్చు ఈ వాటర్ని నైస్ బామో ఏదో సౌండ్ వస్తుంది నాకు ఒకసారి ఆగండి స్కూటర్ని ఇక్కడ పెట్టేద్దాం స్టప్ ఓకే నైస్ సో వాటర్లోకి దిగి స్నానం అది లెక్కంతా కూడా వెళ్ళదు వాడు హెల్పర్ డి హ్యాస్ నియర్లీ ఫుల్ గ్రెయిన్ ట్యాంక్ సరిపోయింది దాంట్లోనేమో ఓట్స్ ఉన్నాయి మరి సరేలే ప్రస్తుతానికి అలా ఉంచేద్దాం నో ప్రాబ్లం ఓకే అయితే అక్కడ వర్కర్ని తాపేశాను ఈసారి మన స్కూటర్ మీదకి వచ్చేద్దాం ఓకే సో ఈసారి మనకు కావాల్సింది అయితే హార్స్ పెన్ను ఎక్కడ పెట్టుకోవచ్చు ఇదంతా కూడా మనలేండి ఓకే ఇదంతా కూడా మనలేండి సో ఇదంతా కనబడుతుంది కదా ల్యాండ్ ఫామ్ ల్యాండ్ కాకపోతే దీంట్లో ఏమి వేయాలి నేను చూద్దాం ఆ తర్వాత మేబీ ఓట్స్ అలాంటివి ట్రై చేద్దాం ఓకే ఈసారి హార్స్ పెన్ ఎక్కడ పెట్టాను నేను చూద్దాం అండి ఒకసారి సో షాప్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి దేంట్లో ఉంటుంది యానిమల్ పెన్స్ దీంట్లో మనకి హార్స్ది హార్స్ ప్యాడెక్ చెప్పాను కదా సో లార్జ్ వన్ సో నైంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ దీంట్లో మనకైతే సిక్స్టీన్ హార్స్ అయితే పడుతుంది అన్నమాట ఓకే కొనద్దాం మొత్తానికి సో గ్యారేజ్ గ్యారేజ్ ఏంటి ఓకే మన గ్యారేజా ఓకే ఈసారి ఇది అక్కడ పట్టట్లా ఇది అక్కడ పట్టట్లా హలో ఇక్కడ పడుతుంది కానీ ఎందుకు ఆరెంజ్ వచ్చింది ఈ ల్యాండ్లో అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది కానీ ఏం చేద్దాం ఆల్రెడీ కొనేసాను దాన్ని కానీ నో ప్రాబ్లం అక్కడ కావాలంటే మనం షీప్స్ ఇంకా మనం హెండ్స్ పెట్టుకోవచ్చు ఏంటి ఇక్కడ పట్టట్లే అసలా హలో ఈపాటికే పట్టాలబ్బే నాకైతే ఎందుకు ఇక్కడ పెట్టేస్తేనే బెటర్ అనిపిస్తుంది అబ్బా ఒకవేళ ఫామ్ ల్యాండ్ పోయినా సరే నాకేం పర్వాలేదు ఎందుకంటే ఈ ప్లేస్ మొత్తం కూడా నేనైతే యానిమల్ ఫ్రెండ్స్ కోసం యూస్ చేద్దామని చెప్పి అన్నమాట ఎక్కడ పెడదాం ఓకే ఈ ప్లేస్ బాగానే ఉంది కమాన్ కొలెడ్ విత్ ఆబ్జెక్టా ఓకే ఇప్పుడు ఓకే ఇంకొలా అవ్వట్లేదు సో దీన్ని ఇంకా సెట్ చేసేద్దాం అక్కడ ఎస్ పెట్టిస్తాం ఓర్ నైను పైకి వచ్చిందంటే ఇది ఇది ఎక్కడ సబ్బా సరిపోయింది కొంచెం పైకి వస్తుంది ఓకే ఒక పని చేద్దాం ఆగండి దీని కొంచెం నేను మేనేజ్ చేయొచ్చు కావాలంటే ఓకే అయితే సెట్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే చిన్న ఇష్యూ వచ్చింది అదేంటంటే మనకి ఈ ల్యాండ్ ఉంది కదా సో ఇది పక్కనమాట సో అందుకనే దీంట్లో మనం అయితే ఏమి చేయలేము ఓకే ప్రస్తుతానికైతే ఇలా సరిపోద్దిలే తర్వాత నేను చూసుకుంటాం మిగుతుంది సో అయితే ఇది మనకి హార్స్ ప్యాడ్ ఎక్కువ సో పెద్ద అన్నమాట నేను తీసుకోలేము మేబీ అంటే కొంచెం లోన్ అనమాట బ్యాంక్ దగ్గర నుంచి చూద్దాం ఆగండి సో ఫస్ట్ అయితే కిందకి వెళ్ళి చూద్దాం ఓకే వచ్చేసా ఈసారి మనకైతే కొన్ని కావాలి సో ట్రాక్టర్ ఎక్కడ ఉంది అది ఓకే ఇక్కడ ఉంది సో దీన్ని ఇంకా మన దగ్గర తీసుకొచ్చేద్దాం ట్రాన్స్పోర్ట్కి ఇదే బెస్ట్ ఉంటుంది ట్రాక్టర్ వచ్చేసి ఓకే గాయస్ మొత్తానికి అయితే మనీ పెరిగిపోతుంది చూసారు కదా బ్యాంక్ దగ్గర నుంచి నేను అయితే ఇప్పుడు లోన్ తీసుకుంటున్నాను అన్నమాట సో ఈజీగా పే చేస్తాను ఓకే వన్స్ మనకి హార్స్ కనుక గ్రో అయిపోతే మాత్రం ఎస్ పక్క వాడికి అయితే పే చేస్తాను సో ఇంట్రెస్ట్ రేట్ మనకైతే ఇప్పుడు హెవీగా పడుతుంది సో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే మనకి మామిలిషింగ్ కాదు అది సో చూద్దాంలే ఒకసారి మనకి హార్స్ కనుక పెరిగిపోతే నేను ఈజీగా దాన్ని అయితే కట్టేయగలను సో లోన్ వచ్చేసి లోన్ ఏంటి మొత్తం తీసేస్తా ఇంకా మా ఓర్ నాయను దాంట్లో పడిపోతే ఉండదు ఓకే సక్సెస్ఫుల్గా ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చే ఇక్కడికి ఇది చాలా హైట్ ఉందబ్బా ఇలా చూస్తుండే ఓకే ఒక నిమిషం ఆగండి సో ఫస్ట్ అయితే మనం ఓట్స్ వేసేద్దాం అది ఎక్కడో ఉంటుంది మొత్తానికి ఇలా ఖచ్చితంగా ఎక్కద్ది ట్రాక్టర్ ఖచ్చితంగా ఎక్కద్దు నాకు ఇది ఓకే ఇంకొంచెం డౌన్ బెటర్ అమ్మ దీన్ని ఒక్కగా ఇస్ మొత్తానికి అయితే కొంచెం వర్క్ చేశాను సో ఈ మాత్రం సరిపోద్దాం మరి సో ఈసారి ఓట్స్ని ఇక్కడ అన్లోడ్ చేయాల్సింది వామ్ కొంచెం తేడాగానే వచ్చేసింది సో చూద్దాం అబ్బా నెక్స్ట్ ఎపిసోడ్కి ఏదో ఒకటి పక్కా చేస్తానులే ఎందుకంటే చెప్పాను కదా ఇంక మనకి హాస్టల్ పెట్టేస్తే మాత్రం మనీ క్రేజీగా వస్తుంది ఇదే అనుకుంటా ఇదే అనుకుంటా మేబీ ఇక్కడ వాటర్ అనుకుంటా ఓకే దీని దగ్గర వెళ్దాం ఇక్కడ అన్లోడ్ చేద్దాం ఓట్స్ని తర్వాత ఇంకోటి కూడా కొనాలి అబ్బా ఐ థింక్ హెబెల్స్ అనుకుంటా సవి కూడా మనం అయితే కొనాల్సి ఉంటుంది ఓకే అన్లోడ్ కమన్ అవుతుంది ఇక్కడ కావంటే ఓ ఫస్ట్ అయితే మనకు కావాల్సింది హాస్టల్ కదా అవి కొన్న తర్వాత మనం మిగతా సంగతి అయితే చూద్దాం హాస్టల్ కొనాలంటే మనం ఇటు సైడ్ వాళ్ళు అడిగిచ్చేవరికి ఓకే మొత్తానికి అయితే ఒకటి ఓకే ఈ కలర్ కూడా బాగానే ఉంది బ్లాక్ ఉందా బ్లాక్ బ్లాక్ బాధవారంగా ఉంది ఇది ఒకటి ఉందా సో టోటల్గా మనకైతే సిక్స్టీన్ పడతాయి హాస్టల్ వచ్చేసి లోపల సో సిక్స్టీన్ కొంటే మనకి ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ థౌజండ్ అలా అవుతుంది మేబీ ఎస్ సో ఇదొకటి మొత్తానికి వచ్చినాయి డన్ ఓకే వేరే వేరే కలర్స్ వచ్చినాయి సో ఈసారి ఇది ఒకటి సీల్ బ్రౌన్ అయితే రెండు పెట్టనా ఓకే ఇది ఒకటి తీసేద్దా బే లేదు కొనేద్దా ఇది కూడా లేదు కొనేద్దాం ఇది కూడా లేదు అంతే కదా ఎస్ పింట ఉందా ఎస్ ఉంది గ్రే ఉంది పెలోమిన్ ఉంది చెస్ట్నట్ ఉంది బే ఉంది బ్లాక్ ఉంది అన్నీ ఉన్నాయి అబ్బా నా దగ్గర అయితే హాస్టల్ బ్లాక్ ఏమో ఇంకొకటి కొందాం గ్రే ఇంకొకటి కొందాం ఇది కూడా బాగుంది ఇది కూడా ఇంకొకటి సో ఇక్కడతో మనకైతే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్డా సరిపోయింది ఎన్ని హార్స్లు కొన్నాను నేను అసలు ఓకే ఒక్కొక్కటి మనకి ఫైవ్ థౌసండ్ కదా నేను అయితే త్రీ థౌజండ్ అనుకున్నా సరిపోయింది ఓకే ప్రస్తుతానికైతే కన్ఫర్మ్ చేద్దామా లేకపోతే మూవ్ చేసేద్దాం వీటిని ట్రాన్స్పోర్ట్ ఫీజు మనకైతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది అదే కనుక మనకి ఒకటి ఉంటుంది లోపల సో యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకునేది సో అది కనుక మనం కొనుక్కుంటే ప్రతిదాన్ని మనం అయితే తీసుకురావాలన్నమాట సో ఇప్పుడు నేను కొనను నేను లెవెన్ హాస్ల్ అయితే కొనను నేను సో లెవెన్ హార్స్లని అయితే ఒక ఫైవ్ రౌండ్స్ ఏమో వెయ్యాలన్నమాట సో లెవెన్ హాస్ల్కి గాను సో లెవెన్ కాబట్టి ఇంకొక రౌండ్ కూడా వెళ్ళి సో సిక్స్ రౌండ్స్ వేయాలన్నమాట సో మనం లెవెన్ హార్స్లని ఇక్కడ తీసుకురావాలంటే సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే చేయట్లేదు అది ఇంకొకటి కూడా కొనేద్దాం అండి చెస్ట్ నట్ ఎస్ సో టోటల్గా మనకైతే ట్వెల్వ్ వచ్చినాయి అన్నమాట ఇప్పుడైతే నైస్ చూశారు కదా సిక్స్టీ థౌసండ్ మనకి హాస్టల్ పోతుంది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మనకి వీటికి ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అనమాట సో టోటల్గా మనకైతే పోయేటప్పుడు సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ సో పర్వాలేదు కన్ఫర్మ్ చేసేద్దా ఓకే మొత్తానికైతే వచ్చేసి యాభై గుర్రాలు సూపర్ దీన్ని నేను రైడ్ చేయొచ్చు కదా యాస్ ఓకే సో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ పాటు రన్ చేస్తే మనకి ఫుల్గా ట్రైన్ అయిపోద్ది వాము ఓకే తిరిగేలాగా కమాన్ ఎందుకన్నా అబ్బాయి వెళ్ళట్లేదు కామన్ బాద్షా వెళ్ళు పరిగెడా పరిగడా ఓకే ఈసారి చూసారా ఎలా రైడియాస్తుంది దీన్ని సూపర్ అది రా అని చెప్పి పాట వేసుకోవాలన్నమాట నేను ఎస్ వేసుకుంటే మళ్ళీ కోఆపరేట్ వస్తుంది ఎందుకంటారు మనకి ఓకే దీన్ని నేను కావాలంటే ఏంటిది సెంటరా ఎస్ అంటే ఓకే ఓ స్లో చేయడానికి అది ఓకే లెట్స్ కో బెల ఉందా బెల చూస్తుండే మాత్రం సో వీటిని అయితే మనం ఇలాగ ట్రైన్ చేయాలన్నమాట వామో ఏమైనా జంప్ అది స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ చాలు 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 బాబాయ్ ఆరుకుంటుంది ఏంటబ్బా ఇది ఫ్రెండ్స్ ఎక్కి ఇంకా మన ఇంకా చాలు అవును ఇది అంతవరకు ట్రైన్ అయింది మనకి దీని పేరేంటి అపాచియా అపాచి ఓకే ఇక్కడికి వస్తే మనకి ఆర్న్ ప్రెస్ చేస్తే ఏదో వస్తుంది కదబ్బా ఓకే అయితే మనం వీటికి ఫుడ్ పెట్టాలి తర్వాత చూసుకుందాం మిగతా ఏమైనా ఉంటే అన్లోడ్ చేసేద్దాం ఇక్కడ చేసేద్దామండి కాస్త బ్యాక్ చేసి కామాన్ తిరగ ట్రాక్టరు ఎస్ చాలు ఇంకా కరెక్ట్గా మనకి ప్లేస్లోకి వెళ్తే సరిపోద్ది ఓకే ఐ ఓట్ని యాక్సెప్ట్ చేయదు ఇది వై అయితే ఇది మనకి వాటర్దేమో అబ్బా సో దాంట్లో అయితే ఒక్క నిమిషం ఓకే ఇది మనకి వాటర్ నబ్బా సో నేను ట్యాంకర్ కూడా కొనలేమా మరి ఓకే ఐ ఈసారి పంపిస్తుంది దాంట్లోకి సో ఓట్స్ ఏమో మనకి సగం అండ్ ఆల్సో ఇవి కూడా ఉంటాయి మళ్ళీ సో హేబిల్స్ అనుకుంటా అవి కూడా కొంచెం పెడితే బెటరు ఓకే ఫుల్ అయిపోయిందా చాలా తీసుకుంటున్నాయి అబ్బాయి ఇవి ఇవిగా తీసుకుంటున్నాయి హాస్టులు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా మనం ఫుడ్ని కూడా చూసుకుంటూ ఉండాలి సూపర్ సో ఇంకా పడతాయి దీంట్లో వచ్చేసి బట్ ప్రస్తుతానికైతే అవసరం లేదనుకుంటున్నా దీంట్లో అండ్ నేను దీన్ని సెట్ అబ్బా నెక్స్ట్ ఎపిసోడ్కి ఏదో ఒకటి చేస్తానులే డోంట్ వర్రీ సో ఓకే గైస్ మొత్తానికి అయితే చూసారు కదా ఆ పచ్చి అయితే మనకి ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది రైడింగ్ సో దీన్ని హండ్రెడ్ చేయడానికి ట్రై చేద్దాం అండి అయితే ఎస్ సో హండ్రెడ్ అయిపోయిన తర్వాత మనం కాసేపు ఆగితే మనకి ఫిఫ్టీ థౌజండ్ ఏమో వెళ్ళిపోద్ది దాని వాల్యూ వచ్చేసి అప్పుడు మనమైతే అమ్ముకోవచ్చు ఎస్ మన పచ్చి ఎంతసేపు ఇంకా రెడీ చేయాలి దీన్ని అలాగా సర్లే ఇలా పెట్టి వదిలేను దీన్ని ఎంతసేపు పెరిగడుతుందో మరి పెరుగుతుంది అది ఇది ఎస్ చూసారా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంకా పెరగట్లేదా ఎస్ ట్వంటీ ఫైవ్ సో హండ్రెడ్ అయ్యే వరకు మనం ఇలాగ రైడ్ చేస్తూ ఉంటే అది మనకి సో ఓకే సార్ పెరిగిపోదు మనీ వాల్యూ కూడా సో ఒక హాఫ్ డే వెయిట్ చేయాలనుకుంటా అంటే మనకి ప్రోగ్రెస్ చేసిన తర్వాత ఒక హాఫ్ డే వెయిట్ చేస్తే అప్పుడు మనకి దీని వాల్యూ అయితే పెరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే మనం ఫైవ్ థౌసండ్ కొన్నాం దీని వాల్యూ వచ్చేసి నియర్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏమో ఉంది ఎస్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చిన తర్వాత నేను దీన్ని అమ్మేది బట్ ఈరోజు అమ్మతనలేదు తెలియదు ఓకే ఎందుకంటే మనకి హాఫ్ డే ఇవ్వాలని చెప్పి కూడా అంటున్నాను కదా ఇది సో చూద్దాం అండ్ అది నేను వర్కింగ్ ఓకే ట్రాక్టర్ మనకి అవసరం కదా అక్కడ ఒక పని చేద్దాం అండి దీన్ని లోల్ పెట్టేసి సర్లే అది నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ హార్వెస్ట్ ఇవన్నీ చేస్తే ఇంకా వీటి సంగతి మర్చిపోతానండి మళ్ళీ సో అందుకని అనమాట ఇప్పుడు చూద్దాం ఫార్టీ వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసేద్దామా సర్లే ఒక పని చేద్దాం అండి ఫస్ట్ ఇంకా మనం వాటర్ కూడా పెట్టాలి సో చూసారా యానిమల్ ట్రాన్స్పోర్ట్ సో ఇది మనకి సిక్స్టీన్ థౌసండ్ డాలర్స్ అనమాట దీంట్లో వచ్చేసి మనకైతే రెండు హార్స్లు అయితే పడతాయి ఒక దాంట్లో చూసారు కదా రెండు హార్స్లు కానీ రెండు పిగ్లు కానీ లేకపోతే రెండు షీప్లు కానీ కాకపోతే అయితే ఫైవ్ సిక్స్ రౌండ్స్ అయితే వేయాలన్నమాట సో అక్కడ మనకి కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోతుంది సో అందుకనే దీన్ని అయితే కొనలేదు బట్ ఎస్ ఇది కూడా నేను అయితే కొంటాను ఫ్యూచర్లో లేకపోతే ఓ థర్టీ సిక్స్ అంటే ఇది అయితే మనకి క్రేజీ ఉంది కదా కాకపోతే దాన్ని సరిపడా ట్రక్ కూడా మన దగ్గర అయితే ఉండాలి సో నెక్స్ట్ ఎపిసోడ్ కన్ఫామ్గా వన్ మిలియన్ మాత్రం వస్తుందబ్బా డౌట్ లేదు కానీ దాంట్లో కొంచెం బ్యాంక్ నేను తీర్చెళ్ళి సో ఒక ఎయిట్ ల్యాక్స్ అలాగైతే ఉంటుంది ఓకే పక్క నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఎందుకంటే హాస్టల్ ఒకదానికి ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఉన్నది కాస్త ఫిఫ్టీ థౌసండ్ వెళ్ళిపోద్ది సో మనీ గ్రైండింగ్ ఇంకా మామూలుగా ఉండదు ఓకే గైస్ మొత్తానికి తీదా అనమాట ట్యాంక్ అయితే మనం కొనాల్సింది సో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు హోల్డ్ చేసి వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ సో కొనేద్దాం డీటెయిల్స్ ఓకే దీనికి మనం మనమేమి అప్డేట్స్ అయితే చేయించలేం సో బాయ్ ఎస్ ఇంకా వెళ్ళిపోదా ఫాస్ట్గా దాన్ని అయితే సో అక్కడికి వెళ్ళే ముందు దీన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదా ఇలా మనకి ఫుల్ అయిపోద్ది కదా కమాన్ ఓకే ఎస్ దాన్ని నేను అయితే ఓకే ఈసారి ఓపెన్ ఓకే మళ్ళీ ట్రాక్టర్ ఎక్కన్నాను ఓకే కమాన్ ఎందుకంటే అబ్బా ఎక్కట్లేదు మా ఒకటి దీంట్లోకి ఎస్ ఇప్పుడు ఎక్కడు సరిగ్గా వేస్తుంది లేకపోతే కింద పడిపోద్ది ఓకే కింద పడిపోద్దాము ఒక్క నిమిషం ఆగండి ఓకే ఇప్పుడు పడుతుంది దీంట్లో సో క్యూ ఓకే మొత్తానికైతే డిజే చేస్తా ఈసారి వెళ్ళి మన కొత్త వాటర్ ట్యాంక్ అది సో దాన్ని తీసుకొచ్చేద్దాం సో చూసారా మన కొత్త ల్యాండ్ ఎంత పెద్దదో కాకపోతే చెప్పాను కదా మొత్తం నేనైతే యూజ్ చేయను అబ్బా ఎందుకంటే ఇప్పటికే ఆ ల్యాండ్కే నాకైతే అయినసారి బోటలు చేయడం సో మ్యాక్స్ ఇది కూడా నేనైతే ఏం చేయకపోవచ్చు సో బాగా మనీ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం ఓకే ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ వర్కర్స్ని పెట్టుకోవచ్చు అండి పెద్ద పెద్ద హార్వెస్టర్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మామూలుగా లేదా బయలుదేస్తుండే లుక్ సో ఈ ల్యాండ్ కొనడానికి ఒక్కొక్క కారణం ఏంటంటే మనకి దీంట్లో వాటర్ సోర్స్ అయితే ఎక్కువగా ఉంది సో వాటర్ కోసం మనం అటు ఇటు వెళ్ళాల్సిన పని అయితే లేదు ఇంకా అండ్ స్పెషల్గా అక్కడే పెట్టాను అనమాట సో చెప్పాను కదా ఆ పామ్ ల్యాండ్ని మొత్తం అయితే మార్చేస్తాను సో మనకి యానిమల్ పెన్స్ కోసం అనమాట అదే బెస్ట్ ఎందుకంటే వాటర్ సోర్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం అండ్ ఇది నేను కొనిసి మర్చిపోయినా ఇంకా ఇక్కడ ఎస్ లాస్ట్ ఎపిసోడ్ కూడా అక్కడే మర్చిపోయాను దాన్ని సరిపోయింది ఓకే దీన్ని ఇంకా లింక్ చేసి వెళ్ళిపోదాం ఓ నేనైతే అసలు స్ట్రైట్గా అని రాలేదు దీనికి కమల్ లింక్ ఓకే ఈసారి దీన్ని ఎలా ఫిల్ చేయలేను వాటర్తో మేబీ దగ్గరికి వెళ్తే అదే ఫిల్ అయిపోద్ది అంటారా చూద్దామండి చూసుకోరా చూసుకోరాయన ఓకే వాటర్కి దగ్గరికి అయితే వచ్చాను దీన్ని ఎలాగ ఫిల్ చేసేది గాయస్ అయితే మనకి ఇది వాటర్ ఫిల్ చేయడానికి మనం ఓన్ల కావాల్సిన అవసరం లేదేమో మరి అనవసరంగా అయితే కమ బా దగ్గర రావాలి ఇంకానే ఇది ఎందుకన్నా ఫిల్ అవ్వట్లేదు ఓ ఫిల్ అయిపోతుందే ఓకే నాకు చూ ఓ పైన చూపించిందా ఎస్ చూసారా ఈజీ ఆప్షన్ మనకైతే వాటర్ని ఫిల్ చేయడానికి కాకపోతే నేనైతే వాటర్ ట్యాంక్ కూడా పెట్టాలబ్బా అబ్బా సో మనకి ఆ ఫీల్డ్ దగ్గర సరే తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే మనకి హార్స్ ప్యాడెక్ సంగతి చూద్దాం ఈరోజు వాటర్ పాపం హార్స్ ఏమైపోతున్నాయి ఏంటో కామన్ ప్లీజ్ కామన్ కామన్ యస్ సో లాస్ట్ టైం మనం అయితే ఫుడ్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని చెప్పి ట్రై చేస్తాం కానీ ఇక్కడ వాటర్ మాత్రం పెట్టాలనుకుంటా ఈసారి చూడండి మనకి అన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది ట్రాక్టర్ ఎందుకంటే అబ్బా స్లో అయిపోయింది సడన్గా మేబీ మనకి ల్యాండ్ స్ట్రైట్గా లేదానేమో ఓకే ఐ ఎస్ ఫిల్ అయిపోతుంది వాటర్ కాకపోతే ఒక రౌండ్కి అయిపోద్దా లేకపోతే రెండు మూడు రౌండ్లు వేయాలా ఓకే ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది దీంట్లో వచ్చేసి రెండు మూడు రౌండ్లు వేయాల్సిందేనేమో అయితే ఓ పర్వాలేదు పర్వాలేదు అబ్బా ఒకసారి తీసుకొస్తే సరిపోద్ది ఇంకా సెవెంటీన్ పర్సెంట్ వాటర్ అయితే ఉంది దీంట్లో ఓకే ఇంకా దీన్ని అన్లోడ్ చేసేద్దాం అక్కడ ఓకే అన్హొక్కు అన్లోడ్ కాదు సో ఒకసారి మన యానిమల్ సంగతి అండి చూద్దాం అక్కడ ఇక్కడ సో ఫుడ్ అయితే బాగానే ఉంది ఓట్స్ చూడండి అబ్బాయి ఎంత ఎక్కువగా ఉన్నాయో ఒకసారి వెళ్ళిపోయి తీసుకొచ్చేద్దాం అండి ఇంకా ఓట్స్ని సో ఫుడ్ ఆ లెవెల్ ఉంటే మాత్రం అసలు సరిపోతుంది హార్స్కి వచ్చేసి అండ్ ఇంకా చాలా పని ఉంది గైస్ కాకపోతే అది ఈరోజు అవద్దులేదు తెలియదు మరి చూద్దాం ఎందుకంటే ఇంకొకటి మనం కొనుక్కోవాలి దాన్ని ఏదో అంటారు మొత్తానికి ఓకే దీన్ని అయితే ఇంకా కుక్ చేసుకుని మన దాంట్లో అన్లోడ్ చేసేద్దాం సో ఓట్స్ ఇంకా ఉంటే బెటరు లేకపోతే మాత్రం కొనుక్కుని తీసుకురావాలి వాటి కోసం చెప్పాను కదా కొంచెం హెవీగానే అయిపోద్ది వాటికి వచ్చేసి మనీ సో ఎర్లీ స్టేజ్లో బట్ ఎస్ సూపర్ మనీ వస్తుంది దాని దగ్గర నుంచి ఓకే ఇప్పుడైతే మనకు అన్లోడ్ ఈసారి మనకి ఓట్స్ అవి కూడా ఉంటాయి లేకపోతే మాత్రం బిస్కెట్ ఇంకా మ్యాక్సిమం ఉంటాయలే నాకు తెలిసి ఓకే ఆర్ ఫూ ఉన్నాయిలే కాకపోతే మనకి ఈ లోడ్ కూడా సరిపోవచ్చు చూడండి ఇంకా చాలా లోడ్లు వేయాల్సి వస్తుంది వాటికైతే అది మనం తర్వాత చూసుకుందాం ప్రస్తుతం మీకు ఈరోజు హాస్టల్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మామూలుగా ఉండదు ఇంకా మనం ఫార్మింగ్ సిమ్మిట్లు ఏం కావాలంటే అది చేయొచ్చు అన్నమాట అంటే నెక్స్ట్ ఎపిసోడ్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి కాదు అన్ని చేసేది సో అలా మెల్లమెల్లగా ఎందుకంటే నేను కూడా హాస్టల్ని ఒక్కోదాన్ని ఫైవ్ మినిట్స్ అయితే రెడీ చేయాలి సో హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే సో దాన్ని బట్టి చూసుకోండి ఇంకా ఎంత టైం అవ్వద్దు కానీ పర్వాలేదులే ఇప్పుడుకి వచ్చేసి మనకి చేస్తున్న దాన్ని బట్టి ఈజీ అయ్యి కొంచెం ఓకే అన్లోడ్ ఏంటి అవ్వట్లేదు ఇది ఓకే ఇప్పుడు అవుతుంది కామని ఇప్పుడైనా అవుతుందా ఎస్ ఫో ఇంకా ఎంత ఫుల్ వద్దామో ఇది ఈ లోపు వందగరాలకు హే బెయిల్స్ లేవు కాబట్టి బేల్స్ స్క్వేర్ బేలా లేకపోతే ఏం కొనాలి దీంట్లో హే కొనాలి మనం ఎస్ దీన్ని మళ్ళీ నేనైతే వెళ్ళి తీసుకురావాలనుకుంటాను అబ్బా ఎస్ సో సర్లే ప్రస్తుతానికైతే ఈరోజు ఇది మాత్రం వేస్తాను సో నేను ఆ తర్వాత వేసుకుంటా ఎందుకంటే దానికి మళ్ళీ సెపరేట్గా మనం వేరే టూల్స్ అయితే కొనాలన్నమాట సో ఏని కలెక్ట్ చేసుకోవడానికి సో దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయడానికి సో వేరే వేరే అయితే కావాలి ఓకే ఈసారి అప్పాచిని హండ్రెడ్ పర్సెంట్ చేసేద్దాం కామాన్ అప్పాచి రైడ్ ఇంకియా ఇంకీ కాదబ్బా అపాచ్చి ఎస్ ఇదే మనకి అప్పచ్చి కామాన్ ఈసారి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈరోజు లెట్స్ గో కామాన్ పర్గట్ యాస్ ఇన్నాళ్ళకి మొత్తానికి హాస్టల్ అయితే పెంచగలుగుతున్నాం అనమాట సో దీంట్లో ఒకటైతే నేను ఉంచేసుకుంటా కాకపోతే ఫస్ట్ బ్యాచ్లో కాదు మేబీ దీన్ని నేను ఉంచుకోవచ్చా అబ్బా అప్పచ్చిని ఓకే సో దీన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇంకా నా దగ్గర ఉంచేసుకుంటా పక్కా మిగతా వాటిని మాత్రం సెల్ చేస్తా ప్రతి దాన్ని అంటే మనకి ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అమ్మద్దాం చూద్దాం ఆగండి అసలు దీని వాల్యూ పెరుగుతుందా మనకి ఓకే అపాచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓకే వాల్యూ అయితే మనకి మెల్లగా పెరుగుద్ది మీకు అది కూడా చూపిస్తాను నేను ఓకే మొత్తానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీటెడ్ ఎస్ దీన్ని నేను కావాలంటే క్లీన్ కూడా చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఆగండి ఎస్ ఇలా మనకి క్లిక్ చేస్తే క్లీన్ అయిపోద్ది అనుకుంటా ఏంటిది క్లీన్ అవ్వట్లేదు హలో ఓకే మేబీ దీన్ని లోపల పెట్టాలనుకుంటా లెట్స్ కో అపాచి ఇదైతే నా దగ్గర ఉండిపోద్ది ఓకే అపాచి వచ్చేసి ఎస్ మిగతా వాటిని మాత్రం సెల్ చేసేద్దాం అండ్ గైస్ మనకైతే ఇంకా నేను దీంట్లో స్ట్రా పెట్టాలి అండ్ ఆల్సో మనకి హెయిన్ కూడా పెట్టాలన్నమాట సో అదైతే మీకు ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ కామెంట్స్లో సజెస్ట్ చేస్తారు కదా ఎస్ స్ట్రా పెట్టాలి ఇంకా అయితే హెయిన్ కూడా పెట్టాలి అది నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను అపాచి ఎక్కడ పోయింది అబ్బాది ఇదేనా అపాచి ఎస్ ఇదే సో దీన్ని నేను క్లీన్ చేస్తా చూసారా ఎస్ సో క్లీనింగ్ అయితే కంప్లీటెడ్ ఇది ఎలా ఉంది ఇది అయితే క్లీన్గానే ఉంది ఓకే నేనైతే కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకే ఇది మనకి అప్పచ్చి ఎస్ ఓకే ఈసారి అయితే టైంని కాస్త ఫార్వర్డ్ చేసి చూద్దాం అంటే మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ చూద్దాం కాకపోతే దాంట్లో నాకు మైనస్ ఏంటంటే రెంట్ పే చేసేయాలి అండ్ ఆల్సో మనకి ఇంట్రెస్ట్ కూడా పడిపోద్ది సో కొంచెం మనీ అయితే తగ్గిపోద్ది అన్నమాట సరేలే అట్లీస్ట్ మీకు తెలియాలి కదా వాల్యూ ఎలా పెరుగుతుందో సో టైంని కొంచెం ఫాస్ట్లో పెడదాం అప్పుడు సో గైస్ నేనైతే పార్క్ వరకు చేస్తున్నాను హాస్టల్ ఇప్పుడు ఎస్ టైం అయితే మనకి వన్ ట్వంటీ యాక్స్ పెట్టినా సరే ఇంకా వెళ్ళట్లేదు అండ్ వీటి వాల్యూ కూడా పెరగట్లేదు కాకపోతే మనకి డే మారిన తర్వాత పక్క మనకైతే వీటి వాల్యూ మారిపోద్ది సో దాంట్లో ఎటువంటి డౌట్ ఏది లేదు మనకి సో ఎస్ ఇంకా మనం రిచ్ అయిపోవడానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నమాట సో ఇంకా షుగర్ కేన్ అది కూడా చూస్తానులేదు నెక్స్ట్ ఎప్పుడైనా సరే సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వీటిని సెల్ చేద్దాం ఓకే సెల్ చేసేది మీకు ఏది చూపిస్తాను సో నేను ఇంకా స్ట్రాన్ పెట్టాలి అండ్ ఆల్సో లోపల కొంచెం హెయిబెల్ట్స్ కూడా పెట్టాలి అవి కూడా మనకి ఎక్కడ వస్తానుకోండి హే బెల్ట్స్ కాకపోతే స్ట్రాన్ మాత్రం మనమైతే ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట సో ఈ ల్యాండ్లో మనకి అది కూడా చూడాలి నేను ఎందుకంటే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు మరి దీన్ని వాల్యూ సో ఇలాగే ఇంకొన్ని హాస్టల్ కూడా తీసుకొచ్చి వాటిని ట్రైన్ చేసి అమ్మేసి మొత్తానికి ఒక వన్ మిలియన్ డాలర్స్ ఏమో చేస్తాను చేసి దాంట్లో మనకి బ్యాంక్కి కట్టాల్సిన మనీ అయితే ఉంది కదా సో దాన్ని కూడా పే చేస్తా సో ఒక ఎయిట్ ల్యాక్స్ ఏమో వచ్చిన తర్వాత నెక్స్ట్ లో చేస్తా సో అయితే పక్క మర్చిపోకుండా కట్టి లైక్ చేయండి ఇంకా మంచి చాలా కవర్ సబ్స్క్రైబ్ అవ్వకూడదు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతాం సో దట్స్ ఇట్ పట్ యూడ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఫోన్